డాక్టర్ గారు లీలా ఇలా అడుగుతున్నారు మా 4 నెలల పాప గురించి కంగారుగా ఉంది మామూలుగా అయితే 4 నెలల్లో బరువు రెట్టింపు అవుతారని అందరూ అంటున్నారు కానీ మా పాప మాత్రం అలా బరువు పెరగలేదు చాలినన్ని పాలు క్రమం తప్పకుండా ఇస్తున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు తల్లి పాలు చాలకపోవడం వల్ల గాని పడకపోవడం వలన గాని అలా జరిగే అవకాశం ఉందా అని అడుగుతున్నారు లీలా గారు పాప బరువు పెరగలేదు అని చెప్పి కంగారు పడుతున్నారండి 4 నెలలకి పాప బరువు డబుల్ అవుతుంది అని చెప్పి లేదు ఓకేనా ఎవ్రీ మంత్ పుట్టిన తర్వాత ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఇనీషియల్ గా 400 గ్రామ్స్ నుంచి 1 కిలో వరకు పెరుగుతారండి బేబీ మదర్ ఫీడ్ మీద ఓకే యాజ్ లాంగ్ యాజ్ మీ బేబీ ఆ రేంజ్ లో ఉంది అండ్ అది కాకుండా బేబీకి వామిటింగ్స్ కానీ ఆయాస పడడం కానీ లూజ్ మోషన్స్ కానీ కింద డైపర్ ర్యాష్ కానీ అలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అండ్ 2 మంత్స్ కి సోషల్ స్మైల్ వచ్చింది 4 మంత్స్ కి కొంచెం నెక్ హోల్డింగ్ వచ్చింది ప్లేఫుల్ గా ఉంది అంటే గనుక మీరు కంగారు పడొద్దండి సో మీరు చూసుకోవాల్సింది బేబీ మీ ఫీడ్ మీద అట్లీస్ట్ 400 గ్రాముల నుంచి 1 కిలో వరకు పెరుగుతుందా లేదా ప్రతి నెల రోజు సుస్సులు పోస్తుందా లేదా ఆయాస పడకుండా పాలు తాగగలుగుతుందా అండ్ డెవలప్మెంట్ బాగుందా ఈ 4 విషయాలు బాగున్నంత వరకు మీ బేబీని వేరే బేబీ తోటి కంపేర్ చేయన అవసరం లేదు ఓకే లేదు వేరే ప్రాబ్లమ్స్ అన్నట్టు రికరెంట్ గా లూజ్ స్టూల్స్ అవుతుంది ర్యాష్ ఉన్నా వామిటింగ్స్ అవుతున్నా యూనో మన మదర్ మిల్క్ సరిపోతుందా లేదా లేకపోతే వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఓకే లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ అవి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే అవేమైనా ఉంటే ఒకసారి వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకురండి అవి లేనంత వరకు మీరు కంగారు పడిన అవసరం లేదు